అరే మంచిగున్నవే ఒక ఫోటో తీస్తా పట్టు. చక్కగా తీయు. నేను సచ్చినాక మీ అయ్య సొంత ఇంట్లో పెట్టుకోనికి వస్తది. ఏమైందవ్వా లొల్లు పెడుతున్నావా? ఇల్లు కడతా బిడ్డ పెళ్లి చేస్తా అన్నాడు. ఇల్లు లేదు పెళ్లి లేదు. ఏం డబుల్ బెడ్రూమ్ రాలే? ఆ నేను సచ్చినాక అత్తదా? పదేండ్ల అయ్యే. ఆగం కాగు. దేశం మొత్తంలా 9 ఏళ్లలో 4 కోట్ల ఇల్లు కట్టించిండు మోదీ. మన ఇల్లు కూడా ఆయనే కట్టిస్తాడు. ఎట్లా? కమలం గుర్తుకే మన ఓటు. మోడీకే నా ఓటు. బీజేపీ జెండా సకల జనులకు అండా. ఇక్కడ ప్రచారం చేస్తానికి అవకాశం లేదు అని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. మాధవరెడ్డి వ్యక్తి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క 2004 నుంచి ఉచిత కరెంట్ ఇచ్చాం, బకాయిలు మాఫీ చేసాం, 100,000 రూపాయల అప్పులు మాఫీ ఇస్తాం, వడ్డీ లేకుండా ఏదైతే మహిళకి రుణం ఇచ్చాం, తర్వాత ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చాం, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చాం, పిల్లల చదువు కొరకు అందరికి కూడా మాడల్ స్కూల్స్ ఇచ్చాం, కస్తూర్బా ఇచ్చాం, రోడ్డు సౌకర్యం ఇచ్చాం, ఇల్లు కట్టించాం, అన్ని కూడా చేసాం. ఈ టిఆర్ఎస్ వాళ్ళు అమ్మాయికి పెన్షన్ ఇచ్చాం, పెన్షన్ ఇచ్చాం. టిఆర్ఎస్ వాళ్ళు మాధవరెడ్డి ఏం చేసింది అంటారు, నువ్వేం చేస్తావు? ఇల్లు ఇచ్చినవా? ఉద్యోగం ఇచ్చినవా? ఉపాధి ఇచ్చినవా? 3 ఎకరాలు జాగ ఇచ్చినవా? ఏదైతే గిరిజనులకి 12% రిజర్వేషన్ ఇచ్చినా చిక్కుదగ్గర మాటలు మాట్లాడుతున్నా? కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాం. మీ గ్రామం నుంచి మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరు వచ్చారు, అడిగిన నేర్చిన మీ గ్రామానికి మీరు అందరూ వచ్చి ఏది ఇవ్వండి అడిగితే నేను ఇవ్వకపోతే మేము ఆ రోజు వచ్చాం, మీరు ఇవ్వలేదంటే అది నెపం పెట్టచ్చు, బదరా చేయొచ్చు. నీ ముఖమే లేదు, నీ ముఖం లేరు అనట, ముఖాబిలా పెట్టట, అది ముఖం లేదు ముఖాబిలా పెట్టట. వాళ్ళ గురించి పట్టించుకోకండి. బజారు పోయే కుక్కలవి, బజారు పోతా ఉంటే పిచ్చి కుక్కలు, కలిసి కుక్కలు కావు, కలిసి కుక్కలు కావు. పిచ్చి కుక్కలు వాటి గురించి వదిలేయండి. పిచ్చి కుక్కలకు మున్సిపాలిటీ మందు పెడతాం, అవి 30 తారీఖున పెడతాం మందు పెడదాం. కాబట్టి వాళ్ళని వదిలేయండి. వాళ్ళ గురించి నాతో మాట్లాడేది ఏదో వీళ్ళంతా చెప్తే ఏదో మాట్లాడకపోతే సార్ చెప్పే, నేను చెప్తే సార్ మాట్లాడతాం కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ నాయకుడి గురించి కానీ నా వాళ్ళ మన నోటితోటి వాళ్ళ స్థాయి కాదు, మన నోటితోటి మాట్లాడండి. స్థాయి లేదు వాళ్ళు, స్థాయి లేని వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ పాల నిన్నగాక మొన్న 2004 నుంచి 14 వరకు ఏం చేసామో ఒక్కసారి మీ అందరికి గుర్తు చేస్తాం. టీఆర్ఎస్ ఉన్నావు, టీఆర్ఎస్ ఎప్పుడు పోయావు? నిన్నగాక మొన్న అధికారం వచ్చాక పోయాడు, అధికారం పోయి మన ఆండ్రాయిడ్లో వసూలు చేసుకుందామంటే పోయాడు. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీ మాధవరెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా? పాత్ర పెడతావు, పాత్ర పాత్ర. ఈ నడీ సెంటర్లో పాత్ర పెడతావు. ఇంకోసారి కనుక మాట ఎత్తి బండ్ల కట్టం వచ్చి మాట్లాడితే అందరు తిరుగుతూ ఉన్నారు. అన్ని గ్రామాలలో టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఎస్పీ వాళ్ళు, మిగిలిన పార్టీలన్నా తిరుగుతూ ఉన్నారు. టీఆర్ఎస్ని, బీజేపీని కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడన్నా ఒక మాట, ఒక వ్యాన్ కట్టం ఒక్కడు లేదు. అది మన క్రమశిక్షణ, అది మన డెమోక్రసీ, అది మన స్వతంత్రం. సంస్కారం లేదు, సంస్కారహీనులు, సంస్కారహీనులు. వారికి బుద్ధి చెప్దాం, పాత్ర పెడదాం, మీరు సహనంగా ఉండండి. ఏదన్నా వాళ్ళు ఏదైతే దుబారా పనిచేసి ఏదైనా చర్య చేస్తే చట్టపరంగా పోలీసుల ఫిర్యాదు చేయాలి. పోలీస్ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మనం పట్టించుకుందాం. దాని గురించి లేదా దాని గురించి వాళ్ళు గ్రామానికి కావాల్సింది బొడ్రాయి. తప్పకుండా మీరు ముహూర్తం పెట్టుకోండి, ఆ యొక్క బొడ్రాయి దేవుణ్ణి తప్పకుండా ఏర్పాటు చేసడానికి సహకారం చేస్తాం. పోచమ్మ టెంపుల్ బొడ్రాయి రెండు ఒకేసారి, పోచమ్మ టెంపుల్ బొడ్రాయి రెండు ఒకేసారి మీకు సహకారం చేసి ఆ యొక్క పోచమ్మ అమ్మ తీరలు, గ్రామదేవ తీరలు, ఆ తీరాలను మీకు అందించే అవకాశం కల్పిస్తానని చెప్పి గ్రామ పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.